వష్తి తన కొరకు పంపిన ఏడుగురు దూతల యొక్క వర్తమానమును నిరాకరించింది. ఏడుగురు నపుంసకులను కాదన్నది. కానీ ఎస్తేరైతే ఏడుగురు ఆడపిల్లలను అహశ్వరోషి ఏర్పాటు చేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథము పాత నిబంధన అంతా కేవలం ఒక ఛాయ, దాని నిజస్వరూపం అంతా మన కాలంలో జరిగినది, క్రీస్తులో నెరవేర్పు జరిగినది. అహశ్వరోషికి దేవుని యొక్క సూచనగా ఉన్నాడు, ఎస్తేరు వధువు యొక్క సూచన, వష్తి సంఘశాఖలు లేదా బుద్ధి లేని కనుక యూదులకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ఈ రోజున ఏడు సంఘకాలములు, ఏడుగురు దూతల వర్తమానము, ఏడు నక్షత్రికుల వర్తమానమును నమ్మే ఎస్తేరులు, బుద్ధిగల కన్యకలు, దేవుని యొక్క వధువులు ఈ కాలంలో ఈ చివరి కాల వర్తమానాన్ని అంగీకరిస్తారు. కాబట్టి ప్రియులారా, నువ్వు వష్తి వలె ఉన్నావా, ఎస్తేరు వలె ఉన్నావా? ఎస్తేరు చక్కటి వివాహంలోనికి కిరీటం ధరించింది. వష్తి అంతఃపురంలో నుంచి, అనగా దేవుని యొక్క రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టబడింది. ఎందుకనంటే ఏడుగురు దూతల వర్తమానమును ఆమె నిరాకరించినది. ఏడుగురు దూతల యొక్క ఆహారాన్ని, ఆ ఋతువుకు తగిన ఆత్మీయ ఆహారాన్ని ఆమె నిరాకరించింది. కాబట్టి దేవుడే ఏడు కంపల ఏడుగురు దూతల వర్తమానాన్ని ప్రపంచానికి పంపి ఉన్నాడు. కాబట్టి దీని పేరే కాలం యొక్క ముగింపు వర్తమానం. ఈ ఎండ్ టైం మెసేజ్ నమ్మండి. ప్రవక్త విలియం మారిన్ బ్రన్హామును నమ్ముకోండి. దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.